हाय फ्रेंड्स, मन अदर हो रेसिपीस लो समर स्पेशल नोरू रिंचे चिन्न मुक्कल मावड़काय पच्चनी तैयार चेसुकोबोतुन्नामु। दीन्नि अप्पटिकप्पुडु प्रिपेर चेसुकोनी मूडो रोजे तिनेसेयोच्चंडि। दीन्नि चाला बागुंटुंदि। ఈ పచ్చడి 2 నెలల వరకు నిల్వ ఉంటుంది। చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి కోసం మీడియం సైజ్ 2 మామిడికాయల్ని తీసుకున్నాను। వీటిని శుభ్రంగా కడిగి తడి మొత్తం తుడిచేసి ఆరబెట్టుకోవాలి। మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఈ మామిడికాయ ముక్కల్ని చిన్న గిన్నె తోటి కొల్చుకోవాలి। నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు 4 గిన్నెలు అయ్యాయి। ఉప్పుని నేను ఎండలో పెట్టుకొని తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడిగా చేసుకున్నాను। 4 గిన్నెల ముక్కలకి 1/4 గిన్నె ఉప్పు పడుతుంది। 1 గిన్నె కారం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, వీటిని ఫ్రై చేసుకొని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి। ఈ పొడిని కూడా వేసుకొని ఉప్పు కారం ఇవన్నీ ముక్కలకి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోవాలి। పచ్చడి కోసం పోపుని ప్రిపేర్ చేసుకుందాం। మనం ముక్కలు కొల్చుకున్న గిన్నెతోనే ఆయిల్ ని 1 గిన్నె తీసుకోవాలి। ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాక ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయ్యాయి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి। చల్లారిన పోపుని మామిడికాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి। చాలా సింపుల్ గా ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది। ఈ మామిడికాయ పచ్చడిలో వేసిన ఆయిల్ మొత్తం నెక్స్ట్ డేకి బాగా పైకి తేలుతుంది। దీన్ని తడిలేని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి। ఈ పచ్చడి 2 నెలల వరకు నిల్వ ఉంటుంది। ఇంతేనండి, ఈ పచ్చడిని 3వ రోజు నుంచి వేసుకొని తినొచ్చండి।